नमस्ते, वेलकम टू एसएससी न्यूज़। मुंदगा हेडलाइंस चुद्दाम। उत्तर तेलंगाणाको मुखद्वारकंगा मारनున్న केबल ब्रिज अप्रैल 14వ తేదీన ప్రారంభించనున్నామని వెల్లడించిన మంత్రి గంగుల। అభివృద్ధి చేసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి। आत्मीय सम्मेलनानिकी हाजरैन एमएलए कोरकंटी चंदर एर्रल श्रीनिवास। तेलंगाणा चौक कूडलेनी परिशीलिंचिन मंत्री गंगुल वेलैनंत त्वरगा पनुलु पूर्ति चेयालनी आदेशं। ज्योतिबा फुले जयंती वेडुकलु घनंगा निर्वहिंचनुन्न प्रभुत्वं सन्नाहक समावेशं एर्पाटु चेसिन बीसी संघ प्रतिनिधुलु। उत्तर तेलंगाणाकु मुखद्वारंगा करीमनगर मारुनुंदनि राष्ट्र बीसी संक्षेमं पौर सरफराल शाखा मंत्री गंगुल कमलाकर अन्नारु। एप्रिल 14వ తేదీన ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి। ఈ సందర్భంగా ఎంపీ వినోద్ కుమార్ తో కలిసి కేబుల్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు। करीमनगर को तलमानिकंगा मारुनున్న केबल ब्रिज पनులు दादापू पूर्तय्यायी। ई नेल 14వ తేదీన ప్రారంభించుకునేందుకు అధికారులు ప్రజా ప్రతినిధులు కృషి చేస్తున్నారు। దాదాపూ 224 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు పూర్తయ్యాయి। దీంతో పాటు అప్రోచ్ రోడ్డు పనులు సైతం ముగిసాయి। అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం చేసిన కేబుల్ బ్రిడ్జ్ నగరానికి ఒక పర్యాటక కేంద్రంగా ఉంటుందని మంత్రి గంగుల కమలకర్ అన్నారు। ఈ బ్రిడ్జ్ పై 6.5 కోట్లతో డైనమిక్ లైటింగ్ పనులు పూర్తవుతున్నాయని చెప్పారు। పర్యాటకంలో భాగంగానే ప్రజల సందర్శన నిమిత్తం ఏప్రిల్ 14 నుంచి సందర్శకులను అనుమతిస్తామని ప్రకటించారు। కొద్ది రోజుల పాటు ఈ బ్రిడ్జ్ పైనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మానర్ రివర్ ఫ్రంట్ లో భాగంగా కొనసాగుతాయని చెప్పారు। డైనమిక్ లైటింగ్ తో మాండి రివర్ ఫ్రంట్ వీడియోలను ఇక్కడ ప్రదర్శిస్తామని చెప్పారు। సందర్శకులు బ్రిడ్జ్ పై ఆహ్లాదంగా గడిపేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు। కరీంనగర్ ప్రజలు ఇంటి సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు। ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, మేయర్ సునీల్ రావు, సిపి సుబ్బరాయుడు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। केबल ब्रिज की अप्रोच रोड बीटी स्टार्ट 14వ तारीख बाबा साहेब अंबेडकर जयंती कार्यक्रम रोजना प्रजाक अदाट प्रभुत्व निर्णय जरिए चाल गोप प्राजेक्ट केबल ब्रिज इधी सुमार वरंगल को होवाले अलगूमक दी 6 किलोमीटर दूर तग्त 6 ना 7 किलोमीटर दूर तग्त कमार नीचे सदाशिवपल दाका ब्यूटिफुल रोड मध्यान मैं चटी दीनमीद केबल ब्रिज डैनामिक लाइटिंग स्टार्ट यह प्राजेक्ट नाट ओनली तेलंगाना साउथ इंडिया गोपेद प्राजेक्ट इधी साउथ इंडिया रेडोदी फस्ट दुर्गम चेरव तरह इधी सो अद्भुत प्राजेक्ट गौर मुख्यमंत्री केसीआर गार दीनमीद रिवर फ्रंट जरिए रिवर फ्रंट 3.75 किलोमीटर तो अब कंप्लीट रे प्राजेक्ट कंप्लीट तरह चाल गोपदी रे प्राजेक्ट वालंगण जीवन प्रमाण विधा प्राजेक्ट वस्तु सो 3.75 किलोमीटर मत नील आई उठाई ఒక గొప్ప అక్వేరియం వస్తుంది। ఒక పెద్ద మానవీయ ఫ్రంట్ లో పెద్ద డైనమిక్ లైటింగ్ తో పాటు ఒక ఫౌంటెన్ కూడాగా అద్భుతమైన ఫౌంటెన్ కూడాగా ప్రపంచంలో మూడో ఫౌంటెన్ ఇక్కడ వస్తున్నది। సో ఇందులో రిసార్ట్స్ ఎక్కడ ఉండాలి, అక్వేరియం ఎక్కడ ఉండాలి, అవన్నీ కూడాగా డిజైన్ చేసుకున్న మంచి కన్సల్టెన్సీస్ తోటి త్వరలోనే దీని కూడా కంప్లీట్ చేసుకుంటే 6-7 మంత్స్ లోపు మానవీయ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జ్ అయిపోతే చాలా గొప్పగా మారిపోతుంది కరీంనగర్ టూరిస్ట్ స్పాట్ గా। ఫస్ట్ ఒక సంవత్సరం పాటు ప్రతి సండే సాయంత్రం 6-12 వెహికల్ ను అనుమతించం దీని మీద ప్రజల సందర్శనార్థం వదిలిపెడతాం। 6-12 వరకు కూడా దీని మీద క్రాకర్ షోస్, తర్వాత మ్యూజికల్ నైట్, తర్వాత ఫుడ్ ఫెస్టివల్, లేజర్ షోస్ అన్నిటిని దీని మీద ప్రజలకు అందుబాటులో ఉన్నాం। సో ప్రజలు కాలినడకన ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ ని మొత్తం ఎంజాయ్ చేస్తారు। సో ప్రజలకు ఒక గొప్ప అవకాశం, ఇంత గొప్ప అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా జిల్లా పక్షాన వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలుసు। రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని టిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి ఎర్రల శ్రీనివాస్ అన్నారు। పెద్దపల్లి జిల్లా గోదావరికని గంగానగర్లో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నగర మేయర్ అనిల్ కుమార్ తో పాటు స్థానిక కార్పొరేటర్లు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు। దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమయం వచ్చినప్పుడు ప్రజలు రుణపడి ఉండాలని ఎమ్మెల్యే చంద్ర కోరారు. బీజేపీలకు కాంగ్రెస్ వాళ్ళకు లేదు. ఎందుకంటే తెలంగాణ 2014 ముందు ఎట్లుండే, 2014 తర్వాత ఎట్లుండే, ఇలా ఏ అంశమైనా తీసుకో, ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా తీసుకో, ఏ కార్యక్రమం అయినా తీసుకో, ఎవరు ఈ దేశంలో లేనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇలా మన రాష్ట్రంలో అమలవుతున్నాయి. మనల్ని చూసి దేశంలో కాపు కొడుతుంది. సిగ్గుచేటు ఏంటంటే మనల చూసి దేశంలో కాపు కొడుతుంది. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ముఖ్య నాయకులే కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు, తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ రావాలి, బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, గులాబీ జెండా ఎగరాలి, కారు గుర్తు గెలవాలి, మళ్ళీ అసెంబ్లీలో జెండా ఎగిరేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తేనే ఈ తెలంగాణ నిలబడతారని ప్రజలు కోరుకుంటున్నారు. కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారికి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ముఖ్యమైనటువంటి నాయకులందరితో కూడా ప్రతి 5 డివిజన్లకు 10 గ్రామాలకు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని విషయాలను వారికి తెలియజేసి మన ముందున్నటువంటి కర్తవ్యాన్ని తెలియజేసి వాళ్ళలో ఏమైనా సాధక బాధకాలు ఉంటే వాటిని పరిష్కారం చేసేటువంటి దిశగా యొక్క కార్యాచరణను కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. కరీంనగర్ లోని టవర్ సర్కిల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రిన్స్ కిరాణాన్ని మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం పలు వస్తువులను మంత్రి కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల, మేయర్ సునీల్ రావు తో పాటు ప్రిన్స్ కిరాణం నిర్వాహకులు మురద్ అలీ, మహమ్మద్ అలీ, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుందరీకరణ పనుల్లో భాగంగా తెలంగాణ చౌక్ కూడలిని అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు ఇందిరా చౌక్ వద్ద జరుగుతున్న కూడలి పనులను మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత ఇంజనీర్లతో మాట్లాడుతూ పలు సలహాలు సూచనలు అందజేశారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లామత్, అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో వినోద్ కుమార్ గంగుల కమలాకర్లు పర్యటించారు. ఈ మేరకు నగరంలోని మధు గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీకి రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం నేతలు ఇరువురికి ఘన స్వాగతం పలికారు. వినోద్ కుమార్ గంగుల కమలాకర్లకు టోపీ తొడిగారు. అనంతరం పలువురు ముస్లింలకు పండ్లను తినిపిస్తూ రోజా విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు మేయర్ సునీల్రావు, మున్సిపల్ కార్పొరేషన్ అంజద్, నగర ఎంఐఎం అధ్యక్షుడు ఎస్జి అహ్మద్ హుసేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఇక బీఆర్ఎస్ ఎంఐఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల సౌకర్యార్థం నూతనంగా ఎగ్జిబిషన్ను రూపొందించారు. నగర శివార్లోని పద్మానగర్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. వివిధ దేశాల నుంచి సేకరించిన చేపలతో రూపొందించిన అక్వేరియంను సందర్శించారు. వివిధ ఆకృతులలో ఉన్న చేపల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎగ్జిబిషన్లోని ఆటలను ఆడుతూ గన్ కాల్చుతూ సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్తో పాటు మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావు, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, దిండిగల మహేష్, ఎగ్జిబిషన్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ కరీంనగర్లో ముగ్ధంపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట ముగ్ధంపూర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గత కొద్ది రోజులుగా ముగ్ధంపూర్ గుట్టపై ఉన్న మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పారు. తద్వారా పంట పొలాలు పాడవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకున్నందుకు తనపై అక్రమంగా కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మా మట్టి మా పొలాలను కాపాడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బండి మల్లయ్యతో పాటు ముగ్ధంపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని బహుజన సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు తెలిపారు. నగరంలోని విద్యానగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియాతో మాట్లాడారు. వినోద్ కుమార్, గంగుల కమలాకర్ సూచనల మేరకు శాతవాహన యూనివర్సిటీ చౌరస్తాలో పూలే జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నామని తెలిపారు. అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న వినోద్ కుమార్ గంగుల కమలాకర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మహనీయుడి చరిత్రను భావితరాలకు తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పారు. అంటరాని కులాలకు విద్యను అందించిన ఘనత జ్యోతిబా పూలే దంపతులేదనని కొనియాడారు. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ ఎదుల రాజశేఖర్, బీఆర్ఎస్ నేత కోల ప్రశాంత్, బహుజన సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 97 మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి జరుపుకోవడానికి మన మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు మరియు ప్రణాళిక బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ అన్న గారికి, ఇంకా కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారికి మరియు కరీంనగర్ కలెక్టర్ గారికి, సిపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు ఇక్కడ జరుపుకోవడం మా అదృష్టం.
शातवाना यूनिवर्सिटी परिधि महात्मा ज्योतिराव फुले मोट्टमोदटिसारिगा इक्कड जरुपुकोवडं दानिकि सहकरिस्तू कुल संघालकु मरियु मिगता मित्रुलंदरिकी मरियु इक्कड ना तोटि कॉर्पोरेटर 19 कॉर्पोरेटर राजशेखर गारिकी मरियु 18 कॉर्पोरेटर सुरगोनि कृष्णगौड गारिकी इलकु दीनि विजयवंतं चेयालनि प्रार्थिस्तुन्ना। महात्मा ज्योति बापुले जयंती पुरस्कारించుకొని రేపు మా 19 డివిజన్ తరపున కూడా మా డివిజన్ నుంచి అధిక సంఖ్యలో ప్రజల్ని తీసుకొచ్చి ఒక గొప్ప మహనీయుని జయంతి అది ఒక పండుగ వాతావరణం లేక ఉండే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మా తరపున కూడా మేము తెలియజేస్తాం। ఈ నెల 15 నుంచి నిర్వధిక సమ్మెకు దిగుతున్నామని విద్యుత్ ఉద్యోగులు ప్రకటించారు। ఈ మేరకు నగరంలోని ప్రెస్ భవనంలో మీడియాతో మాట్లాడారు। ఇందుకు గాను ఈ నెల 12వ తేదీన శుభం గార్డెన్ విద్యుత్ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశామని విద్యుత్ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। జీతాలు డిఏలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు। ఈ కార్యక్రమంలో విద్యుత్ సంఘ నాయకులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు। విద్యుత్ సంస్థలో గత సంవత్సర కాలం నుంచి మాకు అపరిశుభ్రతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల మీద అందులో ముఖ్యంగా పిఆర్సి తర్వాత ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అలాగే ఆర్టిజన్ కార్మికులు తర్వాత 2011 బ్యాచ్ ఏరియట్స్ ఇంకా ఇతర అంశాలపై మేము గత సంవత్సర కాలం నుంచి మేనేజ్‌మెంట్ నుంచి లైతేనేమి అటు ప్రభుత్వం ద్వారా నుంచి అయితేనేమి మేము ఇంతదాకా ఎదురు చూసి కానీ సందర్భం లోపల మా రాష్ట్ర నాయకత్వం నుండి మేనేజ్‌మెంట్‌కు 17వ తారీఖు నుంచి మేము సమ్మెలో పోతామని చెప్పేసి అంటే మనకు మాకు ఇచ్చేటువంటి డిఏలు 6 నెలలకు ఒకసారి ఇచ్చేటటువంటి డిఏలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉన్నటువంటి డిఏలతో సమానంగా ఉన్నటువంటి ఫిట్మెంట్ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది। దాంతో మా వాళ్ళు విఫలం చేసుకొని బయటకు రావడం జరిగింది। అయితే ఈ క్రమం లోపల మేము 17వ తారీఖు నుండి మేము సమ్మెకు వెళ్తున్నాం। దీనికి గాను మా ఉద్యోగుల లోపల సమాయత్త పరచడానికి మేము సన్నాహక సమావేశాలు అనేది చేసుకోవడం జరుగుతుంది। 3వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా మాకు రాష్ట్ర నాయకత్వం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది। మా సాలిస్ గురించే కాదు విద్యుత్ సంస్థలను కాపాడుకునే ఉద్దేశంతోనే ఈ యొక్క పోరాటానికి దిగుతున్నాం। కంపల్సరీ ఈ 17th నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం। దానికి అనుగుణంగానే ఈ ప్రతి జిల్లాకు టూర్ మా రాష్ట్ర నాయకత్వం వస్తుంది। అందులో భాగంగానే 12th నాడు శుభం గార్డెన్ లో మా యొక్క సన్నాహక సమావేశం ఉంది। ఆ రోజు ప్రతి ఒక్క ఎంప్లాయీ 100% తూచా తప్పకుండా 100% ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా అటెండ్ అయ్యి దాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాం। మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ అన్నారు। నగరంలోని భగత్ నగర్ వినోద్ కుమార్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు। ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్ హాజరయ్యారు। మేడే యొక్క విశిష్టత అన్ని మండలాలు నియోజకవర్గ స్థాయి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో బీఆర్టీయు కార్మిక జెండాలను ఎగరవేయాలని పిలుపునిచ్చారు। వేడుకలను విజయవంతం చేసేందుకు పలువురు నాయకులు కార్యకర్తలు సలహాలు సూచనలు అందించారు। రాబోయే రోజుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులపై కక్ష కట్టి కార్మిక చట్టాలను కాలరస్తూ సాధించుకున్న 48 చట్టాలను మార్చుతూ 4 కోడ్లుగా విభజించి అన్యాయం చేస్తున్నారని రూప్ సింగ్ అన్నారు। కార్మిక హక్కులు కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి గొంతులు వినిపించేలా మేడే కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు। ఈ సమావేశంలో రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రూప్ సింగ్ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి కార్మిక సంఘాల నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు। రేపు రాబోయే మే 1న ప్రపంచవ్యాప్తంగా జరగబోయే ప్రపంచ కార్మిక దినోత్సవ మహోత్సవాలను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బీఆర్టీయు రాష్ట్ర కమిటీగా నిర్ణయించుకోవడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్టీయు అనుబంధ సంఘాల ముఖ్య నాయకులందరితో ఈ మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలనే సన్నాహక సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం। ఈ సందర్భంగా యావత్ కార్మిక వర్గానికి ఈ మేడే 137వ మేడేను ఈ సందర్భంగా యావత్ కార్మిక వర్గానికి పిలిపిస్తా ఉన్నాం। ఎందుకంటే 137 సంవత్సరాల క్రితం ఏ పరిస్థితులైతే కార్మిక వర్గాన్ని పీడించినాయో వేధించినాయో ఆ పరిస్థితులు తిరిగి బీజేపీ పాలనలో మోడీ గారి పాలనలో భారతదేశంలో రాబోతా ఉన్నాయి। అన్ని కార్మిక విభాగాలతోని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। రాబోయే మేడే రోజు పెద్ద ఎత్తున కార్మిక లోకం గర్జించే విధంగా
మా గర్జనను బీజేపీ ప్రభుత్వానికి మా యొక్క సమస్యలను వినిపించే విధంగా భారీ ఎత్తున మేడే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మా కరీంనగర్ జిల్లా బీఆర్టీయూఎన్ తరపున నిర్ణయించడం జరిగింది. మే 1 నాడు బీజేపీకి అటావో కార్మికులకు బచావో అనే నినాదంతో ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము బీఆర్టీ తరపున మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేసి మా కార్మికుల హక్కుల కోసం మా కార్మికుల గొంతును భారతదేశ ప్రభుత్వానికి వినిపించే విధంగా నిర్ణయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటూ మే 1 నాడు పెద్ద ఎత్తున బీఆర్టీయు కార్మికులు పెద్ద ఎత్తున జెండాలు ఎగురవేసి మన కార్మిక లోక శక్తిని నిరూపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి హవేలీ జెడ్పీ హై స్కూల్లో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరారు. 1981-82 సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం చేపట్టారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాలతో సత్కరించారు. ఒకరినొకరు కలుసుకుంటూ వెనుకటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. సుమారు 41 సంవత్సరాల అనంతరం కలుసుకున్నామని ఆనందంగా గడుపుతున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ పూర్వ వైభవం తీసుకొస్తామని టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి మంచ శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన తెలుగుదేశం పార్టీ శంకరవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో చేపట్టనున్న సభకు రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్తో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు హాజరవుతారని తెలిపారు. తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు నరేశంలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకే సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మానేరు బ్రిడ్జ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అక్కడి నుంచి పద్మనాయక కళ్యాణ మండపం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి రావాలని కోరారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపించారు. సభలో టీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీల నుంచి దాదాపు 1000 మంది పసుపు కండువా కప్పుకొనున్నారని చెప్పారు. ఈ సమావేశంలో మంచ శ్రీనివాసరెడ్డితో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కళ్యాణపు ఆగయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి సమావేశం ముఖ్య ఉద్దేశం కరీంనగర్ పట్టణంలోని పార్లమెంటు పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీ 2 గంటలకు పద్మనాయక కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టుకుందాం. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు, పొలిటిక్ బ్యూరో మెంబర్లు మరియు రాష్ట్ర పార్టీ నాయకులు, జాతీయ పార్టీ నాయకులు అందరూ వస్తున్నారు. వివిధ పార్టీల నుంచి కూడా కొంతమంది పార్టీలో చేరుతున్నారు. దాని గురించి తర్వాత పార్టీ బలోపేతానికి మేము ఇక్కడ సభ పెట్టుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా కరీంనగర్లో మేము కాసాని జ్ఞానేశ్వర్ గారితో 2014 తర్వాత ఇప్పుడు మేము పార్టీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. దానికి అందరూ సహకరించేసి విజయవంతం చేయడానికి మేము ఈ మీటింగ్ పెట్టుకున్నాం ఈరోజు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రిటైర్డ్ పెన్షనర్లు ఆందోళన దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. హెల్త్ కార్డులతో నగదురహిత సేవలు అందించాలని, పెండింగ్లో ఉన్న కరువు భత్యం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నూతన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి నూతన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెన్షనర్లను ఆదాయ పన్ను నుంచి మినహాయించాలని కోరారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మహేందర్ రెడ్డి, శ్రీహర్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రాష్ట్ర పెన్షన్ల ఫెడరేషన్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లా కలెక్టరేట్ నిరసన కార్యక్రమాన్ని దీక్ష నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర పెన్షనర్లకు వచ్చే డిఏ బకాయిలు చెల్లించాలని కోరడం జరిగింది. నగదురహిత వైద్యం అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో అందజేయాలని కోరడం జరిగింది. మొదటి తేదీనే పెన్షనర్లకి పెన్షన్ రావాలని మంజూరు చేయాలని కోరడం జరిగింది. పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేపరచాలి. ప్రతి సంవత్సరం 17వ డిసెంబర్ జాతీయ పెన్షన్ల దినోత్సవంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను నిర్వహించాలి. ఈ రోజు ఏదైతుందో రాష్ట్ర పిలుపు మేరకు అన్ని జిల్లాల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఏదైతే ఉన్నటువంటి పెన్షనర్స్కు న్యాయమైనటువంటి పెన్షనర్స్ డిమాండ్స్ను కూడా వెంటనే తీర్చాలని చెప్పేసి, తర్వాత ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డిఏలు కూడా వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పేసి, మరి 1-2 తారీఖు లోపల పెన్షనర్స్కి వచ్చేటువంటి ఏదైతే పెన్షన్ ఉండదో 1-2 తారీఖు లోపల కంపల్సరీ రిలీజ్ చేయాలని చెప్పేసి, మరి అదేవిధంగా నగదురహితమైనటువంటి వైద్యాన్ని కూడా అందించాలని చెప్పేసి, తర్వాత వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్స్ లోపల సరైనటువంటి మందులు లేవు, ఆ మందులను కూడా పునరుద్ధరించేసేసి సరైన చికిత్స అందజేసి
చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ మరి ఈ రోజు మాకున్నటువంటి డిమాండ్స్ మీద శ్రీ గౌరవనీయమైనటువంటి కలెక్టర్ గారికి ఇచ్చేసి కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి మరి దేశ ప్రధాని గారికి పోయేటట్టు అలాంటి ఒక చర్యలు తీసుకుంటున్నాం మరి మా న్యాయమైన కోరికలు కూడా ప్రభుత్వం వెంటనే తీర్చుతారని చెప్పేసి మా పెన్షనర్స్ అందరూ కోరుకుంటున్నాం ఈ రోజు కలెక్టరేట్ ముందట దర్దాపు 1000 మందితోని ఈ నిరార్థక ఏర్పాటు చేయడం జరిగింది రంజాన్ మాసం అంటేనే మనందరికీ గుర్తొచ్చేది హలీం కొన్ని చోట్ల హలీం అని మరికొన్ని చోట్ల హరీష్ అని పిలుస్తుంటారు పిలుపు ఏదైనప్పటికీ దాని టేస్ట్ మాత్రం అదిరిపోయేటట్లు ఉంటుంది హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో హలీం అమ్మకాలు కరీంనగర్లోనే జోరుగా కొనసాగుతుంటాయి కరోనా ప్రభావంతో రెండేళ్లు అమ్మకాలు తగ్గినప్పటికీ తిరిగి హలీం అమ్మకాలు జోరందుకున్నాయి నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న హలీం అమ్మకాలపై ప్రత్యేక కథనం కరీంనగర్లోని పలు చోట్ల హలీం సెంటర్లు జోరుగా వెలిసాయి గత 3 ఏళ్లుగా కరోనా దెబ్బతో నష్టాల పాలైన హలీం వ్యాపారులకు ఈ 7 అమ్మకాలు జోరందుకున్నాయి నగరంలోని ఆయా చౌరస్తాలు ప్రధాన కూడళ్ల వద్ద నిర్వాహకులు హలీం సెంటర్లను ఏర్పాటు చేశారు పలు ప్రాంతాల్లో చికెన్ హలీం 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఉండగా మటన్ హలీం 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పలుకుతుంది హలీం అంటే హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడేది ఫ్రెండ్స్ తో కలిసి హలీం సెంటర్ వద్దకు చేరుకొని పలు రకాల రుచులను ఆస్వాదిస్తుంటారు నగరవాసులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మాత్రమే అమ్మకాలు కొనసాగుతుంటాయి ఇక హలీం తయారీకి మాత్రం సుమారు 7 గంటల పాటు కష్టపడవలసిందేనని హలీం సెంటర్ నిర్వాహకులు చెప్తున్నారు అంతే కాకుండా హైజీనిక్ ఫుడ్ లభిస్తుందని హలీం లో వేసే పిస్తా కాజు బాదంల ద్వారా విటమిన్స్ మినరల్స్ అధికంగా లభిస్తాయని చెప్తున్నారు కపుల్స్ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ జమ ప్యాక్లలో అందిస్తున్నామని చెప్పారు అనేది మొట్టమొదటిసారిగా 10వ దశాబ్దంలో కితాబుల్ అల్ తబి పుస్తకంలో రచించడం జరిగింది అరబియన్స్ వాళ్ళు ఈ హలీంని తీసుకురావడం జరిగింది అరబియన్ వాళ్ళు హరీస్ అని పిలుస్తారు చాలామంది దలీం అని పిలుస్తారు మళ్ళీ హలీం అని పిలవడం జరుగుతుంది ఈ ముస్లింస్ ఒక పొద్దు ఉండి అంటే ఒక పొద్దు పొద్దున 4 గంటల మరొకసారి ఉత్తర తెలంగాణకు ముఖద్వారకంగా మారనున్న కేబుల్ బ్రిడ్జ్ ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభించనున్నామని వెల్లడించిన మంత్రి గంగుల అభివృద్ధి చేసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎర్రల శ్రీనివాస్ తెలంగాణ చౌకు కూడలిని పరిశీలించిన మంత్రి గంగుల వేలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశం జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్న ప్రభుత్వం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన బీసీ సంఘ ప్రతినిధులు ఇవి ఇప్పటివరకున్న ఎస్ఎస్సీ న్యూస్ నమస్తే